అధిక బరువుతో బాధపడుతున్న వారికి స్త్రీ రూపంలో లైపోసెక్షన్ ద్వారా విముక్తి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో కష్టపడి నువ్వే రూపాయి రూపాయి పోగేసుకొని ఈ సినిమా తీసే అన్నాను కాబట్టి, 5-6 సంవత్సరాల్లో ఎంత కష్టపడినా కానీ ఇవాళ రోజున ఒక కారు ఇల్లు కొనుక్కోగలరు కానీ కోట్లు పెట్టి సినిమా ఏ ఆర్టిస్ట్ తెలియదు కాబట్టి. సరే ఓకే, ఈ రోజు ఒక ఇక్కడ చూద్దాం అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది. నువ్వు ఏ స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు సినిమాలు తీయడం స్టార్ట్ చేసావో ఒకసారి జర్నీ కూడా చూపిద్దాం ఆడియన్స్ కి. ఇదే సినిమా కదా ప్రొడక్షన్ నెంబర్ 1 రాకింగ్ రాకేష్? ఇది ఫస్ట్ పోస్టర్ అనేది ప్రొడక్షన్ నెంబర్ 1 గరుడవేగ అంజీ గారు, వీళ్ళందరి గురించి టెక్నీషియన్స్ గురించి డెఫినెట్ గా చెప్పాలి మా డైరెక్టర్ గారి గురించి అన్నాడు. అదే అన్న ఆయన చెన్నైలో చాలా బిజీగా ఉండేటువంటి డిఓపి, ఒక బుజ్జి ఇలా రాని ఒక సక్సెస్ఫుల్ సినిమా చేసి ఒక గరుడవేగ లాంటి బడ్జెట్ సినిమా చేసి నేను వెళ్ళి ఒక కథ చెప్తే నాకెందుకని డైరెక్షన్ చేయాల్సిన అవసరం ఏంటా? నా యొక్క కసి నచ్చింది ఆయనకి, నా తాపత్రయం నచ్చింది, నేను ఒప్పించుకున్నా. ఒప్పించుకొని నా కథ విని ఆయనే అన్నారు డిఓపి కన్నా నేను దీన్ని డైరెక్షన్ చేస్తున్నా అన్నప్పుడు నా సగం స్ట్రెస్ తగ్గింది. డైరెక్షన్ నువ్వు అన్నట్టు నేనే ప్రొడ్యూస్ చేసుకొని నేనే డైరెక్షన్ చేసుకొని నేనే కాస్ట్యూమ్స్ చేసుకొని నేనే అన్ని చేసుకుంటే రేపు చూసేవాడు నువ్వేనా అని అంటారు. నేను ఎప్పుడు కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎత్తుకుంటాను, ఈ రోజులో అది కలియుగం కాబట్టి. నేను ప్రత్యేకంగా నేను అనుకున్న బడ్జెట్లో అనుకున్న టైంకి నేను తీయగలిగానంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నా వెనక పెద్ద ఆయుధం శక్తి అంజిగారే. ఇప్పుడు నేను ఒకసారి జర్నీ ఒకసారి చూపించు, ఎందుకంటే ఇదే రాకేష్ మదర్తో మన ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా చెప్పారు. నా లైఫ్లో మా అమ్మ విషయం గురించి చెప్పాలి అంటే, మా అమ్మతో నేను వంటలకు వెళ్ళేవాడిని, మమ్మల్ని పెంచింది కష్టపడి. ఒక సిచ్యువేషన్లో చెప్పాలి అంటే అలాంటి ఇంటి కట్టలేని పరిస్థితి నుంచి ఈ రోజు మా అమ్మకి హైదరాబాద్ లో సొంత ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చారు. ఒక రోజు సిచ్యువేషన్ సార్, అమ్మ వంట చేసేటప్పుడు కుక్కర్ పేలిపోయింది. మొత్తం బొమ్మ నిండా మొత్తం కాలిపోయింది. ఎలా కదా చూసేస్తారు ఫస్ట్? ఇంకా తర్వాత అనిపించింది ఏదైనా పర్లేదు అమ్మని బాగా చూసుకోవాలని చెప్పేసి చదువును కూడా వదిలేసి వచ్చాను సార్. అంతకన్నా గొప్ప చదువు ఇక్కడ నేర్చుకున్నాను జబర్దస్త్ లో. దేవుడు అన్ని చోట ఉండలేక అమ్మను సృష్టిస్తాడనేది నిజం. ఇంకా ఎంత చెప్పినా మా అమ్మ గురించి తక్కువే. ఏ తప్పు చేసినా ఏం చేసినా మమ్మల్ని సరిదిద్దడానికి మీరు తల్లిదండ్రుల కంటే ఎక్కువ. మాకు ఒక్కొక్కసారి ఎటల్లో తెలీదు ఎవరో ఏదో అనేస్తూ ఉంటారు. ఎన్నో బాధలు సార్, ఎన్నో అవమానాలు. ఒక గైడెన్స్ ఉండదు కానీ ఒక్కో టైంలో మాకు అనిపిస్తుంది మాకు ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఆ టైంలో మాకు మీరే సార్. ఇక్కడ కార్తిక్ కానీ అవినాష్ కానీ ఈ రోజు మేమందరం మా తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నాం అంటే కేవలం ఈ టీచర్. అది నా కెరియర్ లో ఒక నా మీద ఒక పాజిటివ్ ని ఆరాన్ని క్రియేట్ చేసిన బెస్ట్ మా డైరెక్టర్ శ్రీపాద గారు అప్పుడు. ఇది ఎప్పుడు మర్చిపోలేను. ఎప్పుడన్నా ఫుల్ ఫీకౌట్ అయ్యేటని వెళ్తే ఇదే ఈ వీడియో మాత్రమే నా ఫోన్లో డెఫినెట్ గా ఉంటుంది. ఇది పెట్టుకొని అమెరికా ఫ్లైట్లో నేను వెళ్ళే ఇన్ని జర్నీలో ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఇది పెట్టుకొని చూస్తా. దిగంగానే మళ్ళీ చూస్తా.
ఇలా నేను ఎన్ని దేశాలు వెళ్ళానో అన్ని దేశాల్లో ఈ వీడియో నేను నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు మా డైరెక్టర్, తనకి ఇష్టం ఈ వీడియో. ఎప్పుడన్నా చాలామంది మల్లెమాలలో ఎంతో మందికి ఈ వీడియో ఇష్టం, నన్ను ఒక పాజిటివ్గా నన్ను అందరికీ దగ్గర చేసిన వీడియో. ఇందులో ఒక డైలాగ్ ఉంది, మా అమ్మకి ఇష్టమైన ఇల్లు కట్టించాను, ఆ ఇష్టమైన ఇల్లునే నేను తాకట్టు పెట్టాను ఈ సినిమా కోసం. ఇవి పేపర్స్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు ఈ పేపర్లే సాక్ష్యం కాబట్టి నువ్వు చూస్తావు. అదే చెప్తున్నాను రాకేష్, నిన్న ఏదో తగ్గించి మాట్లాడాలన్న ఉద్దేశమే కాదు, రేపటి రోజున ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు నువ్వు ఏ ప్రమోషన్కి వెళ్ళినా కానీ నిన్ను ఏలెత్తి చూపే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఒక చిన్న కమెడియన్ ఇన్ని కోట్లు పెట్టి సినిమా చేసే స్థాయికి ఎలా వచ్చాడు? ఎందుకంటే వంట అమ్మతో వంటకి వెళ్ళాను, జీరో నుంచి హైదరాబాద్కి వచ్చాము, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏదో తినడానికి ఉండటానికి ఉంది అనే వ్యక్తి కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని అడిగే వాళ్ళకి జస్ట్ నేను చెప్తున్నాను. అంటే ఈరోజు ఇష్టంగా అమ్మ కోసం కొన్న ఇల్లుని తాకట్టు పెట్టేశారు. తెచ్చా ఒక ఒక పేమెంట్ తెచ్చాను, దీనికి ఫస్ట్ నేను కృతజ్ఞతగా నేను రుణపడి ఉండేది. అంటే అమ్మకి రుణపడే కానీ ఏం లేదు, రోజు వెళ్ళి అమ్మకు కూడా చెప్పలే ఇల్లు తాకట్టు పెడుతుంది అంతే, దీనికి ఏంటి అడగలే. ఫస్ట్ ఏంటంటే నా ఇంటికి రాని కమెడియన్స్ లేరన్న నీకు తెలుసు, బ్రహ్మానందం గారి దగ్గర నుంచి టాప్ మోస్ట్ కమెడియన్స్ అప్పటికి వేణుమాధవ్ అన్న కూడా ఉన్నాడు, మా రాళ్ళపల్లి గారు నాకు ఇష్టమైనటువంటి గురువు గారు ఉన్నారు, అందరూ ప్రేమగా నన్ను ఇష్టపడేటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా ఆ ఇంటిని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. వీడేంటి ఒక రాకేష్ వాడు చేసుకుని ఇంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడు, ఐఎమ్ సో ప్రౌడ్ అని. ఆ ఇల్లుని తాకట్టు పెడుతున్నప్పుడు అవన్నీ నాకు గుర్తుకొచ్చాయి, తెస్తానా తేనా అనేది సెకండరీ, కానీ ఒక ఇల్లు ఇష్టంగా కట్టుకుని పెట్టినప్పుడు మళ్ళీ జీరోకి వెళ్ళిపోతావా రాకేష్? నిన్ను నమ్మి ఇంతమంది ఉన్నారు కదా. అదే అన్న, అదే అదే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మకి ఒప్పుకున్నాను, తర్వాత సుజాత. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలామంది ఒక వ్యక్తిని నమ్మి వస్తున్నారంటే వాడు అనుకున్న బ్యాక్గ్రౌండ్ చూసి వస్తారు, కుటుంబ నేపథ్యం చూసి వస్తారు, లేదా వాడుకున్న ఆస్తిపాస్తులు చూసి వస్తారు. అమ్మాయి నన్ను ఏమీ చూడకుండా కేవలం నా క్యారెక్టర్ నమ్మి వచ్చింది. ఒక భార్య పెట్టేటప్పుడు మీకు సరిపోకపోతే చెప్పండి నా కారు కూడా పెట్టిస్తా అని చెప్పే అమ్మాయి లేదన్న ఈరోజు. కారు అన్నావు కాబట్టి కారు అమ్మేసావు కదా, స్టార్టింగ్లో అమ్మేసా. అది ఎప్పుడు పేపర్ మీద దీనికి ఒక పెద్ద ఇష్యూ జరిగిందన్న, ఒక రైటర్ని అప్రోచ్ అయ్యి అవ్వటం, అది చెప్పడం నాకు ఇష్టం లేదు. మరి ఎందుకు ఇలా బిహేవ్ చేశాడో అతను తెలియదు, నా పొరపాట ఆడి పొరపాటు తెలియదు. చిన్న ఇదిలో నేను టోటల్గా అనుకున్న కథని తన ఆలోచనని నా ఆలోచనని క్లబ్ చేసి ఒక పుస్తకం మీద పెట్టి ఒకటి చేయి అని నమ్మకంతో ఒకరిని నమ్మినప్పుడు ఇంత సర్టెన్ పేమెంట్ ఇస్తేనే టోటల్గా ఇస్తా నేను అన్నప్పుడు ఇంకా నాకు దారి లేదన్న. కారు అమ్మేస్తే వేరే వాళ్ళకి కారు ఇస్తే కారులో తిరుగుతున్నావు కదా, అది నాదని చెప్పుకొని తిరుగుతున్నా, అది నా నన్ను అభిమానించి నా వ్యక్తి ఇచ్చారు కాబట్టి నేను ప్రౌడ్గా చెప్పుకుంది. బయట వాళ్ళు ఎవరైనా కొనుక్కున్నా కారు వేసుకొని తిరుగుతున్నాను అనుకున్నా పర్వాలేదు, నా వ్యక్తి కాబట్టి నా వ్యక్తి కారులోనే నేను తిరుగుతున్నాను.